ఒకవైపు పదేళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడే బాయి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు ఇస్తా అందరి ఖాతాలల్లో, నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు వేస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా వాడు వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు, 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ ఛోటాబాయ్ అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి, ఛోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా అందరికి అందిస్తా, ఛోటాబాయ్ ఛోటా మోసం చేసిండు, ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయ్ ఎక్కిండు, ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లో ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు, అర్జెంట్ గా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కంగానే ఎంబడ సంతకం పెడతా, 2 లక్షల రుణ మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు 4000 ఇస్తా ముసలిలోకి కేసీఆర్, 2000 ఇస్తానన్నాడు, అయిందా 4000, ఆడబిడ్డలకు 2500 ఇస్తాడు పట్టయ్యా, ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. నేను ఏమంటున్నా, పచ్చి మోసం, అటు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడీ. ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడే బాయి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు ఇస్తా అందరి ఖాతాలల్లో, నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు వేస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా వాడు వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు, 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ ఛోటాబాయ్ అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి, ఛోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా అందరికి అందిస్తా, ఛోటాబాయ్ ఛోటా మోసం చేసిండు, ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయ్ ఎక్కిండు, ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లో ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు, అర్జెంట్ గా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కంగానే ఎంబడ సంతకం పెడతా, 2 లక్షల రుణ మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు 4000 ఇస్తా ముసలిలోకి కేసీఆర్, 2000 ఇస్తానన్నాడు, అయిందా 4000, ఆడబిడ్డలకు 2500 ఇస్తానన్నాడు పట్టయ్యా, ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. నేను ఏమంటున్నా, పచ్చి మోసం, అటు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడీ, ఇక్కడ కేడీ.